గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్ అనేటివి మనకి నిమిషానికి సింగిల్ డై మిషన్లో 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి డబల్ డై మిషన్లో మనకు పక్క పక్కన కానీ పైన కింద డైలు ఉండే మిషన్లో మనకి 10 నుంచి 20 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ముఖ్యంగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ ఇంటి వద్దనే ఉపాధి మహిళలు సంపాదించుకోవచ్చు, నెలకు 10,000, 20,000, 30,000 అని అటువంటి వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో కానీ ప్రకటనలు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ఎవరైతే వ్యాపారం చేయదలుచుకుంటే మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని, ప్లేట్లు తయారు చేసుకుని మీ సొంతంగా మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా ఈ ప్లేట్స్ అనేటివి ఎక్కువగా మార్కెట్లో చిన్న చిన్న కిరాణా షాపులలో కానీ, సూపర్ మార్కెట్లలో కానీ, పెద్ద పెద్ద హోల్సేల్ షాపులలో కానీ, హోటల్స్లో కానీ, టెంపుల్స్లో కానీ ఈ ప్లేట్స్కు బాగా డిమాండ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ ఎక్కువగా ఈ ప్లేట్స్ అనేటివి బాగా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్స్ అనేటివి మార్కెట్లో బాగా 90-99% బాగా డిమాండ్ ఉంటాయి. ఈ గోల్డ్ కలర్ ప్లేట్స్ అనేటివి ఒక 5% మార్కెట్ డిమాండ్ ఉంది, గమనించండి. సో మనకు మార్కెట్లో అమ్ముకునే విధానము, అక్కడ హోల్సేల్ ఎంత ప్రైస్ అడుగుతున్నారో కాంపిటీషన్ ప్రైస్లో మనము ప్లేట్ మీద మినిమం 10 పైసలు లాభం వస్తుందనుకుంటే, మనకు ప్రతిరోజు వర్క్ ఉండాలి, ప్రతిరోజు మనకు బిజినెస్ ఉండాలనుకుంటే కాంపిటీషన్ ప్రైస్లో మనకి 2-3 పైసలు తగ్గించుకొని మార్కెట్ సేల్ చేసుకుంటే 7 పైసలైనా మార్జిన్ పెట్టుకొని మనం అమ్ముకోవచ్చు. ఈ 7 పైసలు మార్జిన్ పెట్టుకోవడం వల్ల మనకు ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు బిజినెస్ ఉంటుందని గమనించండి. ఇలాంటి బఫే ప్లేట్ మనకి షీట్ వచ్చేసి రా మెటీరియల్, బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ వచ్చేసి 12x12 సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇది మనకి ప్లేట్ ఆపరేట్ చేస్తే 12x12 ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఒకటి లైన్ లేకుండా కిందే తీసుకో, కింద అడుగు నుంచి దిగి, పై లేకుండా పైన లైన్ వచ్చినట్టు ఉన్నాయి, కింద అడుగు అవి దిగి, ఇంకా ఇంకా అడుగున ఉన్నాయి చూడు, అక్కటది అవి దిగి. నాలుగు రోజులు పోతే కొంత స్పీడ్ అవుతుందిలే, అలవాట్లే కాబట్టి అవలో దిశ ఇది వచ్చి అవలో దిశ రైట్ ప్లేట్ చూపించాలా, అది రైట్ ఇవి ఇది దిశ అన్లాక్ది, ఇవి చూపించు, ఇవి చూపించు రైట్ లోపలికి పెట్టాలంగా, తీసేయి తీసేయినా కట్టుకుంటాయి, నీట్ ఎక్కువ పెట్టారు అంతేలేమ్మా. ఓటు పెట్టు కింద పడినా ఎందుకు లేదు, ఓటు పెట్టి కట్ చేసి చూపి, ఓటు పెట్టు రైట్. ఒకటి లైన్ లేకుండా కిందే తీసుకో, కింద అడుగు నుంచి దిగి, పై లేకుండా పైన లైన్ వచ్చినట్టు ఉన్నాయి, కింద అడుగున అవి దిగి, ఇంకా ఇంకా అడుగున ఉన్నాయి చూడు, అక్కటది అవి దిగి. నాలుగు రోజులు పోతే కొంత స్పీడ్ అవుతుంది, అలవాట్లే కాబట్టి అవలో దిశ ఇది వచ్చి అవలో దిశ రైట్
ప్లేట్ చూపించాలా? అది రైట్. ఇవి ఇది తీసేయి, అన్లాక్ది. ఇవి చూపించు, ఇవి చూపించు. రైట్, లోపల పెట్టాలంగా. తీసేయి, తీసేయినా కట్టుకుంటాయి. ఇది ఎక్కువ పెట్టారు. అంతేలే అమ్మా, ఓటు పెట్టు. కింద పడి నేను ఎందుకులే, ఓటు పెట్టి కట్ చేసి చూపి. ఓటు పెట్టు. ఒకటి లైన్ లేకుండా కింద తీసుకో, కింద అడుగు నుంచి ఇది పై లేకుండా పైన లైన్ వచ్చినట్టు ఉన్నాయి. కింద అడుగు, ఇది ఇంకా ఇంకా అడుగున్నాడు. చూడు అక్కటది, అవి నాలుగు రోజులు పోతే రెండు స్పీడ్ అవుతుంది, అలవాట్లే కాబట్టి. అవలో తీసే, ఇది వచ్చి అవలో తీసే. రైట్, ప్లేట్ చూపించాలా? అది రైట్. ఇవి ఇది తీసేయి, అన్లాక్ది. ఇవి చూపించు, ఇవి చూపించు. రైట్, లోపల పెట్టాలంగా. తీసేయి, తీసేయినా కట్టుకుంటాయి. ఇది ఎక్కువ పెట్టారు. అంతేలే అమ్మా, ఓటు పెట్టు. కింద పడి నేను ఎందుకులే, ఓటు పెట్టి కట్ చేసి చూపి. ఓటు పెట్టు. ఒకటి లైన్ లేకుండా కింద తీసుకో, కింద అడుగు నుంచి ఇది పై లేకుండా పైన లైన్ వచ్చినట్టు ఉన్నాయి. కింద అడుగు, ఇది ఇంకా ఇంకా అడుగున్నాడు. చూడు అక్కటది, అది నాలుగు రోజులు పోతే రెండు స్పీడ్ అవుతుందిలే, అలవాట్లే కాబట్టి. అవలో తీసే, ఇది వచ్చి అవలో తీసే. రైట్, ప్లేట్ చూపించాలా? అది రైట్. ఇవి ఇది తీసేయి, అన్లాక్ది. ఇవి చూపించు, ఇవి చూపించు. రైట్, లోపల పెట్టాలంగా. తీసేయి, తీసేయినా కట్టుకుంటాయి. హీట్ ఎక్కువ పెట్టారు. అంతేలే అమ్మా, ఓటు పెట్టు. కింద పడి నేను ఎందుకులే, ఓటు పెట్టి కట్ చేసి చూపి. ఓటు పెట్టు.
वेलकम टू दि यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स इन चूस्त पेपर प्लेट्स मॉडल्स मन को स्क्वायर टाइप अंत चतुरस्रकार पेपर प्लेट्स लेदे गुंड सर्किल प्लेट्स यानी राउंड प्लेट्स यानी मन ए मिशन तैयार ये मिशन तैयार क्लियर एक्सप्लेन मन की चतुरस्रकार प्लेट्स चला वेरईटी कटाई सो मन को प्लेट अने मन मैनुअल प्रेस अटे लेग प्रेस मिशन यानी फूट प्रेस मिशन यानी मोटर सहाय लेकिन कालत दुखे मिशन तैयार अट द सेम टाइम सेमी आटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन बफे प्लेट चतुरस्रकार स्क्वायर टाइप प्लेट्स डाई उपयोगी स्क्वायर टाइप प्लेट तैयार अट द सेम टाइम सेमी आटोमेटिक हाइड्रोलिक सिंगल डाई में मन डाई मार्चको सर्किल प्लेट्स इलांट सर्किल प्लेट्स मन तैयार सर्किल प्लेट राउंड सर्किल बफे प्लेट तैयार सो अट द सेम टाइम डाई मार्चको पलसरी पतला प्लेट्स तैयार अंदर की सलाह इतना अनदर सेकंड मॉडल मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई मिशन अटे साइड बाय साइड पक्का पक्का उड़े डाई डाई में मन चतुरस्रकार स्क्वायर डाई प्लेट डाई उपयोगी स्क्वायर प्लेट तैयार अट द सेम टाइम मोर डाई में पक् डाई में मन सर्किल प्लेट्स चतुरस्रकार उड़े प्लेट्स तैयार मिशन में ए प्लेट ए टाइप आफ कलर प्लेट तैयार मल्टी कलर यानी इलांट ग्रीन कलर यानी लेकिन सिल्वर कलर यानी स्क्वायर टाइप प्लेट्स चतुरस्रकार प्लेट्स तैयार राउंड सर्किल प्लेट्स मन इलांट प्लेट तैयार अंदर सलाह इतना सो ई विधा मन ओनली सेमी ऑटोमेटिक मिशन हाइड्रोलिक मिशन सिंगल डाई मिशन डबल डाई मिशन मन प्लेट तैयार अदे विधा मन मैनुअल प्रेस अंटे लेग प्रेस फूट प्रेस मिशन तैयार मन सेमी ऑटोमेटिक हाइड्रोलिक सिंगल डाई मिशन मन को वे मोटर 1 HP मोटर उठाई 1 HP मोटर मन इंटर करंट का कंपलसरी कैटगरी 2 लाइन में फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट नीचे एलांट प्रॉब्लम्स उड़ाने मैं सलाह इतना पाटी सेमी ऑटोमेटिक हाइड्रोलिक डबल डाई पेपर प्लेट मिशन वे मोटर 2 HP मोटर उठी मन मिशन को इंटर करंट कनेक्शन इंटर पावर कनेक्शन का कंपलसरी कैटगरी 2 कमर्शियल कैटगरी फिट वाला भविष्य में इलेक्ट्रिसिटी डिपार्टमेंट नीचे ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని సలహా ఇస్తున్నాను అదే విధంగా మాన్యువల్ ప్రెస్ మిషన్ లో మనకి ఎలాంటి మోటార్ ఉండదు కాబట్టి మనం ఇంటి కరెంట్ తో వాడుకోవచ్చు దానికి మనకు తక్కువ ఖర్చు కూడా మనకు పవర్ కన్జంప్షన్ ఉంటుంది సో మనకు ఈ మిషన్ లో మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోవొద్దు అనేది మీకు అందరికి మంచి సలహా ఇచ్చాను ఇంకా మీకు రా మెటీరియల్ విషయానికి వస్తే మనం ఆంధ్రప్రదేశ్ లో మనకు ఈ మిషన్ తయారైతే ఆంధ్రప్రదేశ్ లో కడప డిస్ట్రిక్ట్ ప్రొడక్ట్ లో మిషన్లు తయారైతాయి మా దగ్గర ముడిసరుకు రా మెటీరియల్ కూడా తయారవుతాయని ముఖ్యంగా అందరికి సలహా ఇస్తున్నాను సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కాదు కేవలం మా కంపెనీ నుంచి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే మనం సప్లై చేస్తున్నాము సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్లు ఉంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు సో మనం ఈ విధంగా మనం పల్సరి పతలా ప్లేట్స్ అంటే టేబుల్ మీదకొని సన్న ప్లేట్స్ కానీ పల్సరి పతలా ప్లేట్స్ కానీ కన్సాల్ ప్లేట్స్ కానీ బంతి ప్లేట్స్ కానీ మనం తయారు చేసుకోవచ్చని మనకు సలహా ఇస్తున్నాను ఈ మిషన్లో మనం బఫే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్లు కానీ రౌండ్ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ లేదంటే పల్సరి పతలా ప్లేట్స్ డైలీ మార్చుకొని చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను కొన్ని కండిషన్ల మీద కొన్ని షరతుల మీద ఆధారపడి తీసుకున్న మిషన్ బట్టి కొన్ని మిషన్లు మిషన్లో టిఫిన్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ రెగ్యులర్ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్స్ సీటింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము అన్ని రకాల ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఆల్ మల్టీపర్పస్ కానీ ఆల్ ఇన్ వన్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లేట్ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు కొన్ని ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో వార్తాపత్రికల్లో మిషన్ ఇస్తాము రా మెటీరియల్ ఇస్తాము మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగికుంటాము తయారు చేసుకున్న ప్లేట్స్కి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది ఇటువంటి బోగస్ ప్రకటనలకి ఇటువంటి ఫ్రాడ్ ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరి కోరుతున్నాను ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని మీరు తయారు చేసిన ప్లేట్స్ మీ ఊర్లో కానీ మీ టౌన్లో కానీ మీ పట్టణంలో కానీ మీ నగరంలో కానీ మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి సో ఇంకా మరి ఒక విషయం ఏంటంటే మాలాంటి కొన్ని మిషన్లు తయారు చేసే కంపెనీలు మన రాష్ట్రంలో జిల్లాలలో ప్రతి పట్టణంలోనూ ఏజెంట్లను బ్రోకర్లను నియమించాలి దయచేసి వారి దగ్గర మిషన్ కొనవద్దని సలహా ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళకు ఓన్లీ మిషన్ అమ్మే వరకే అవగాహన ఉంటుంది కాబట్టి మీకు భవిష్యత్తులో ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే ఏజెంట్కి బ్రోకర్లకి పూర్తిగా అవగాహన ఉండదు సో నేను ముఖ్యమైన సలహా ఏంటంటే మీరు ఎక్కడైనా మిషన్ కొనదలుచుకుంటే డైరెక్ట్గా ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి కంపెనీలో మిషన్ విజిట్ చేసి మిషన్లో ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు ఏ ప్లేట్ తయారు చేసుకోకూడదు అనేది మీకు స్వయంగా తెలుసుకొని మిషన్ కొనుక్కొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఇంకా మీకు ఇలాంటి మిషన్లో బఫే ప్లేట్లు ఇట్లాంటి గ్రీన్ కలర్ బఫే ప్లేట్లు సర్కిల్ కానీ సర్కిల్ రౌండ్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు మనం చతురస్రాకారం వెరైటీగా ఉండే ప్లేట్స్ మనకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను సో మనకు ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభం ఎంత ఉంటుందంటే మనకు ఖర్చులన్నీ పోను మనకు రా మెటీరియల్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పవర్ బిల్లు ఖర్చులను కూడా ప్లేట్ మీద ప్రతి ప్లేట్ మీద అదే సర్కిల్ లేదంటే రౌండ్ బఫే ప్లేట్ మీద 10 పైసల వరకు ప్రాఫిట్ మిగులుతుంది మరి చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్స్ మీద అయితే 1 5 పైసలు అంటే 15 పైసల వరకు లాభాలు అదనంగా పెట్టుకో